నమస్తే అండి. నమస్తే అండి అందరికీ. మీరు చూస్తున్నారు లవినియా 143 సుందరుడు ఛానల్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ కోడిపిల్లలు, అయితే ఇవన్నీ కూడా జాతి కోడిపిల్లలే. వీటి ఏజ్ వచ్చేసి ఇప్పుడు 7 డేస్, 7 రోజులు అవుతుంది. ఫస్ట్ రోజు నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, ఇప్పుడైతే మొత్తం 1 వీక్, 7 డేస్ వీటి ఏజ్. సో 10 కోడిపిల్లలు అయితే మనకు వచ్చాయి. 10లో ఒక్కడు కూడా మోటాలిటీ కాలేదు, బట్ అన్నీ కూడా యాక్టివ్గా హెల్తీగా ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. సో ఇప్పుడైతే వెళ్ళారు కదా, చలి పెడుతుంది కాబట్టి కొంచెం నీరసంగా ఉన్నాయి. ఒక 1 అవర్ ఎండ్ వచ్చిందంటే ఫుల్ యాక్టివ్గా అయితే ఉంటాయి ఇవన్నీ. 10కి 10 ఒక్కడు కూడా రెప్పలు ఆడలేదు, కిందికి రాలేదు. ప్లస్ 10కి కూడా 10 బాగున్నాయి. సో ఎందుకు ఇవి బాగున్నాయంటే కేవలం మనం వీటికి ఇచ్చేది ఓన్లీ లేయర్ చిక్ ఫీడ్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లేయర్ చిక్ ఫీడ్. ఈ ఫీడ్ అయితే కంపల్సరీ 1.5 మంత్ వరకు మనం వాడాలి. 1.5 మంత్ వరకు, నెల 10 రోజుల వరకు అయితే వాడాలి. మళ్ళీ మెడిసిన్ ఏం వేసామంటే ఓన్లీ న్యూరోడాక్స్ పోర్ట్ ప్లస్ న్యూరోబిన్ పోర్ట్ టాబ్లెట్ 1 లీటర్లో 2 టాబ్లెట్స్ వేసాను. న్యూరోడాక్స్ పోర్ట్ పౌడర్ 1 లీటర్లో 2 గ్రామ్స్ వేసి ఒక 4 డేస్ అయితే పెట్టాను. సో ఇంకా మళ్ళీ ఏం మెడిసిన్ ఇవ్వలేదు. ఫస్ట్ రోజు అయితే షుగర్ వాటర్ అయితే వేసాము. మీకు ఎవరికైనా కనుక చిక్ ఫీడ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ డిసిప్లే పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి ఐ వాంట్ చిక్ ఫీడ్ అని పెట్టండి. 20 కేజీస్ అయితే పంపిస్తాం, అంతకంటే తక్కువ అయితే పంపించడం కుదరదు. 5 కిలోలు, 10 కిలోలు, 4 కిలోలు కావాలంటే కుదరదు. కేవలం 20 కేజీస్, ఆ పైన ఎన్ని కిలోలైనా పంపిస్తాం. 20 కేజీస్ కంటే ఎన్ని కిలోలైనా పంపిస్తాం, కానీ 20 కేజీస్ కంటే తక్కువ అయితే పంపడం కుదరదు. ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ చేయకండి, కేవలం మాకు చిక్ ఫీడ్ కావాలి అని పెట్టండి. నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను. ఎవరైతే మాకు చిక్ ఫీడ్ కావాలి అని చెప్తారో వాళ్ళకి నేనే నా వీలు చూసుకొని కాల్ చేస్తాను. దయచేసి మీరు కాల్ చేయకండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇవ్వడం కానీ మీతో మాట్లాడడం కానీ అయితే జరుగుతుంది. నవత ట్రాన్స్పోర్ట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తాము. వచ్చిన తర్వాత మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే మీరు పే చేసుకోవాలి. 20 కేజీస్ అయితే మనం పంపిస్తాము, అంతకంటే తక్కువ అయితే పంపించడం కుదరదు. చూడండి 10కి 10 పిల్లలు హెల్తీగా ఆరోగ్యంగా అయితే మాత్రం ఉన్నాయి. ఇందులో వీటిని బయటికి తీయలేదు, గాబులో పెట్టాను. గాబుకి మొత్తం ముసుకేసి ఇట్లా గాబుకి అంతా ముసుకేసి గాబులో పెట్టాను వీటిని. సో వీడియో తీద్దామన్నంటే బయట పెట్టాను. చూడండి ఎంత బాగున్నాయో. మా కొడుకులో నచ్చితే మాత్రం మీకు ఒక లైక్ అయితే కొట్టండి. ఒక లైక్ కొట్టి కామెంట్ అయితే పెట్టాను, మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది కామెంట్ పెట్టండి కోడిపిల్లలు మీకు నచ్చితే.